ఈ నెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 కంటే ఈ ఎన్నికల్లో కొత్త సాంకేతికతను ఉపయోగించబోతున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా లైసెన్స్ ఉన్నవారి ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో నేరస్తులు రౌడీ షీటర్లుగా ఉన్న 429 మందిని అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1374 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల దృష్ట్యా చేపట్టిన తనిఖీల్లో 1,49,25,693 రూపాయల నగదు, 1,31,20,500 విలువైన బంగారం, వెండిని సీజ్ చేశామన్నారు. మద్యం డబ్బు పంపిణీ నిరోధించేందుకు ప్రత్యేక బృందాలు సాధారణ దుస్తుల్లో విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అట్లాగే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఇంప్లిమెంట్ చేయడము, ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా వారెంట్స్ ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడము, ఆయుధాలు కలిగి ఉండి లైసెన్స్తో ఆయుధాలు కలిగి ఉండిన లైసెన్స్ని డిపాజిట్ చేయించడము, తర్వాత అన్ఆథరైజ్డ్గా నడిచే ఈ బెల్ట్ షాపులు అయితేనేమి, ఎటువంటి అనుమతి లేకుండా నడిచే లిక్కర్ షేర్ పాయింట్స్ అయితేనేమి, వాటన్నిటి మీద కూడా గత 2 నెలలుగా ప్రత్యేకమైన చర్యలతో వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయబడ్డాయి. ఈ బెల్ట్ షాప్లకు సంబంధించి 715,536 రూపాయలు లిక్కర్, అట్లాగే 1,318 లీటర్ల మద్యము, తర్వాత 2014 తర్వాత మిగతా ఎలక్షన్లలో జరిగిన అప్పట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు నేరస్తులనండి 4 మందిని బైండోర్ చేయడం జరిగింది. తర్వాత వాహనాల తనిఖీలో 1,49,25,693 రూపాయలు ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా 1,31,20,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఐటీ డిపార్ట్మెంట్కు, అట్లాగే స్క్రీనింగ్ కమిటీకి, అట్లాగే ఈ డబ్బు ఈ రికవరీ సీజ్ చేసిన బంగారు ఆభరణాలు అయితేనేమి, ఇతరత్ర సీజ్ చేసిన చీరలు, మిగతా వస్తువులు అయితేనేమి, ఇవి ఎలక్షన్కి సంబంధించి ఉన్నాయి అనే కోణంలో పూర్తి వివరాలు రాబట్టి ఆ కేసులను ఛార్జ్షీట్ చేయడము, కోర్టుల్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి పోలీస్ తరఫున అందిస్తున్నటువంటి సేవలు ఏంటి? ఓవర్ నైట్లో చేసేది కాదు, గత 2 నెలలుగా. టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డబ్బులు పంచుతున్నారని వచ్చాయి సార్, వాటిని కూడా పట్టుకోవడం జరిగింది, కేసులు చేయడం జరిగింది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ అని జరిగింది అని చెప్పడం జరిగింది, వాటిని వెరిఫై చేయడము, ఇన్స్పెక్ట్ చేయడము, దాన్ని కూడా ఎవిడెన్స్ తీసుకొని కేసులు చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు ఒక 50 కేసులు చేశాము. తర్వాత లిక్కర్ సీజన్లో అందరూ చాలా ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. లిక్కర్ సీజన్ సిబ్బంది, అధికారులు, రిసోర్సెస్, టెక్నాలజీ అన్నీ ఉపయోగించి అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వము అనుకున్నది అట్లా కాదు, ఈసారి అలా జరగలేదు అనిపించడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్న భయాందోళనలు తొలగించడానికి ఏరియా డామినేషను, రూట్ మార్చు, అక్కడ ఉన్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి బైండౌట్ చేయడము, తర్వాత వాళ్ళకు కాన్ఫిడెన్స్ కల్పించడము, కౌన్సిలింగ్ చేయడము,
ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాంతంలోనే అధికారులు విజిటింగ్ చేసి, నేను విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి ధైర్యం చెప్పి ఇలాంటి నేరాలకు తావే లేదని చెప్పి అలాంటి భరోసా ఇవ్వడం జరిగింది. ఎప్పుడో చేసినాము, దానికి సంబంధించి కౌన్సిలింగ్, బ్యాండ్ అవుట్ చేయడము, అరెస్ట్ చేయడము, అలా చేయకపోతే ఏం చేస్తామని కూడా తెలియజెప్పడము, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. కానీ అలాంటి నేరాలకు పాల్పడడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. స్టిల్ ఈ చర్యలతో వాళ్ళు ఇంకా చేస్తున్నారంటే మా దగ్గర చాలా కఠినమైన విధానాలు, చట్టాలు ఉపయోగించడానికి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎలక్షన్కు ఇక్కడ మొబైల్ పార్టీస్ 44 ఉంటాయి జిల్లా మొత్తానికి, ఒక్కొక్క ఆంక్షన్స్కి 22 ఉంటాయి. అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉంటాయి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి, తర్వాత అడిషనల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఎస్పీ రిజర్వ్, ఇవన్నిటికి సంబంధించి కాకుండా వీడియో కవరేజ్ వెహికల్స్ ఉంటాయి. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర, పోలింగ్ స్టేషన్ లోపల డిఓ గారు వెబ్కాస్టింగ్ అనే సిస్టమ్తో అక్కడ రికార్డ్ చేయిస్తారు. అవుట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్లో మా పోలీస్ తరఫున పోలింగ్ స్టేషన్ అవుటర్ పెరిఫెరీలో వచ్చే వ్యక్తులు అక్కడ జరిగే వివరాలు, అక్కడ జరిగే విషయాలు ఏదైనా సంఘర్షణ అయినా ఘర్షణ అయినా ఎంతైనా కూడా అక్కడ రికార్డ్ అవుతాయి. కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషను కెమెరా సర్వలెన్స్లో ఉంది. అది ఇంతకుముందు ఇలాంటి ఏర్పాట్లు జరిగి ఉండలేదు నాకు తెలిసి. ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా ఎక్కువ మంది అధికారులతో, ఎక్కువ మంది సిబ్బందితో ఖచ్చితంగా ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానివ్వండి, ఎలక్షన్ ప్రాసెస్, పోల్ డే, ఎలక్షన్ పోలింగ్ డే చాలా ప్రశాంతంగా జరగడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం